అది మీరు ఆయన అడగాలి. మంత్రే కాదంటే చంద్రబాబు నాయుడు ఆయన కూడా మైండ్ పోయినట్టుంది. ఆయన చంద్రబాబు మంత్రి, గంటా చంద్రబాబు ముఖ్యమంత్రి, గంటా శ్రీనివాసరావు మంత్రి అనుకుంటున్నట్టున్నాడు. మీరు ఈ విషయం అడిగిన విషయం చంద్రబాబు అడగాలి. ఏమయ్యా, మీ పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే ఇలా మీటింగ్ పెట్టి నాకు ఆ పార్టీలో ఆఫర్ ఉంది, ఈ పార్టీలో ఆఫర్ ఉంది చెప్తున్నాడు. మరి ఆ పార్టీ ఉంచుతా సస్పెండ్ చేస్తా చంద్రబాబు అడగలను అందుకే చెప్పి అడిగా చెప్పని అర్థమైందా? నేను మంత్రి కాకపోతే చంద్రబాబు గంటా శ్రీనివాసరావు అదృష్టం మనిషే కదా. అర్థమైందా? ఎందుకనంటే నమ్మిన వాడిని మోసం చేసేవాడు, నమ్మించి మోసం చేసేవాడు, ఎవరైతే వాడికి జీవితం ఇస్తారో వాడికి సున్నాలు పెట్టేవాడు. అయిన పాత్ర పార్టీలో చూపిస్తే ఆయన పాత్ర సున్నా పెట్టాడు. ఆయన పాత్ర గురించి ఆయన పాత్ర అడిగి చెప్తారు గంటా శ్రీనివాసరావు నాకంటే పాత్ర. అర్థమైందా? అది అయిపోయింది. అయిన పాత్రని ఏకాగ్రం చేయాలని చంద్రబాబు పంచం జరిగాడు. మళ్ళీ చంద్రబాబుని ఏకాగ్రం చేయాలని ఇప్పుడు మీరు చెప్తున్నావు. నాకు ఆ పార్టీలో ఆఫర్ ఉంది, ఈ పార్టీలో ఆఫర్ ఉంది. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ మాటలు మాడే ముందు ఆ పార్టీ ముందు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడికి రోషం పౌరుషం ఉంటే గంటా శ్రీనివాసరావు యాక్షన్ తీసుకోవాలి. గంటా శ్రీనివాసరావు ఎవరు ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆ మాట చెప్తాడు. ఎలా గంటా శ్రీనివాసరావు మాట్లాడాడు. అర్థమైందా? వైఎస్ఆర్ పార్టీలు ఎప్పుడు కూడా జగన్మోహన్ చెప్తున్నారు చూడండి కెమెరా నీతి నిజాయితీకి పారదర్శకంగా పనిచేసే వ్యక్తులకి ఇలాంటి దొంగలకి భూ కబ్జా కోరులకి అవినీతి పరులకి అందలం ఎక్కించేటువంటి ఆయన అవకాశం జగన్మోహన్ గారు ఎవరు ఎప్పుడు కూడా అంటే గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ముందు నార్త్ నియోజకవర్గ ప్రజలకు శోభని చెప్పాలి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రోజులు నార్త్ నియోజకవర్గం పర్యటించాడు, కోరికి ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్ళాడు. అంటే అది ఎవరుకుంటున్నా అంటే రాజకీయమైన ఒక వ్యాపారం జరగకూడదు అన్నమాట. రాజకీయమైన ఒక వ్యాపారం లాగా ఉంటుంది గంటా శ్రీనివాసరావు. అందుకని ఒక నియోజకవర్గంలో పొడి చేస్తే మళ్ళీ నియోజకవర్గంలో పొట్టు చేయదు, ఎందుకని మళ్ళీ పొడి చేస్తే డిపార్ట్మెంట్ రావాలి. అర్థమవుతుందా? అంటే చంద్రబాబు నాయుడు భ్రమలో అంటే మేమేం చేయలేము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నేను గంటా శ్రీనివాసరావు మంత్రి అనుకుంటున్నాను. ఆయన నెల్లూరు మెస్ దగ్గర నుంచి ఎలా స్టార్ట్ అయ్యాడు, ఆయన కెరీర్ మొత్తం తెలుసు. అర్థమైందా? ఆయన ఎలా పైకొచ్చాడు, ఆయన ఆకాశంలో చాలా గంటా శ్రీనివాసరావు వ్యక్తి. అతను ఇన్ఛార్జ్ అయిన మంత్రి సిగ్గులగానే మాట్లాడుతున్నాడు. విజయనగరం జిల్లా వెళ్ళి విజయనగరం జిల్లా సత్యబాబు గురించి మాట్లాడుతున్నాడు. సత్యబాబు గురించి మాట్లాడే అర్హత, జగన్మోహన్ గురించి మాట్లాడే అర్హత గంటా శ్రీనివాసరావు ఉందా? నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా 9 సీట్లు 9 వైఎస్ఆర్సీపీ వచ్చినాయి. నువ్వు ఎక్కడున్నా గంటా శ్రీనివాసరావు వ్యక్తి వర్గ రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు చేసి అతను స్వార్థం చూసుకుంటాడు కానీ పార్టీ గురించి కానీ పార్టీ నాయకుడి గురించి కానీ పక్కనున్న అనుచరుల గురించి కానీ ఆలోచించే వ్యక్తే కాదు. అది నాకంటే మీకే బాధ తెలుసు మీడియా వాళ్ళకి. మీడియా వాళ్ళకి కాదు, విశాఖ జిల్లాలో 6 ఏళ్ళ పిల్లలు తెలిసి 60 ఏళ్ళ ముసలి ఎవరైనా చెప్తారు. అర్థమైందా? కొంతమంది చెంచాలు ఉంటారు అతనికి, అతను పోనవచ్చు, అన్నని ఎక్కడికెళ్ళి గెలుస్తాడు. అర్థమైందా? రాజకీయంలో భజన పౌరులు ప్రతి ఒక్కటి అనుమానం ఉంటారు. ఆ భజన పౌరులు భజన నిజమా కథమని తెలుసుకోవాలి. అతను చుట్టూ తిరిగి ఇవాళ తిరిగి అతను అనుచరులు కానీ చేశాడా? అతను ఎప్పుడు వంచన, మోసం, దగ కుట్ర వీటితో బతుకుతున్నాడు, అలానే పోతున్నాడు అంతే. అర్థమైందా? నేను అలాంటి మంత్రిని కాదు, నేను అనుకోవట్ల మంత్రి అని నేను అవంతి శ్రీనివాసరావు అనుకుంటున్నాను. అవంతి శ్రీనివాసరావు పర్మనెంట్, అవంతి శ్రీనివాసరావు అనేవాడు పర్మనెంట్ ఉంటాడు ప్రజల గుండెల్లో. ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు, మంత్రి అవుతాడు, అయినా కాకపోయినా నేను చేసిన మంచి పనులు గుర్తుంటాయి. అర్థమవుతుందా? అవంతి శ్రీనివాసరావు పర్మనెంట్ నాకు తెలుసు. గంటా శ్రీనివాసరావు మంత్రి పదవి ఉంటే ఎరవేగటం, మంత్రి పదవి పోగానే పిచ్చక రోడ్ల మీద తిరగటం, ఆ పార్టీ చుట్టూ ఈ పార్టీ చుట్టూ మీరే చెప్తున్నారు. రాజకీయ బ్రోకర్ కూడా అసలు లక్షణం అది. నాకు ఆ పార్టీ ఆఫర్ ఉంది, ఈ పార్టీ ఆఫర్ ఉంది, ఏ పార్టీ ఆఫర్ లేదు అంటే నువ్వు అధికారం పోయి 5 సంవత్సరాలు మంత్రి పదవి అనిపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో అధికారం పోగానే మళ్ళీ నువ్వు పార్టీ మారదని ఆలోచిస్తున్నావు అంటే అంతకంటే దిగజాడుతాను ఏముంటుంది నీకు? అంతకంటే దిగజాడుతాను ఏముంటుంది? అయిన పాత్ర ఆ రోజు చెప్పాడు చేరే ముందే, మీరు అనొచ్చు నేను కూడా పార్టీ మారాను. ఎప్పుడు మారాను? నాకు ఎంపీ పదవి వస్తే ఎంపీ పదవి రాజీనామా చేశా, పార్టీ రాజీనామా చేశా, ఓపెన్ గా ఛాలెంజ్ చేశా. గంటా శ్రీనివాసం వస్తాడా, లోకేష్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా అమ్మని ఛాలెంజ్ చేసి మగవాళ్ళకి గెలిచాను. అది మగతనం అంటే. అర్థమైందా? నేను దమ్మున మగవాడిని. అర్థమవుతుందా? అంతేగాని నీలాగా పార్టీ గెలవకముందే ఒకళ్ళ పార్టీ ఉంటాం, గెలిచిన తర్వాత దుడిదారిని ఎలా చేరాలని చూడటం అలాంటి నా చేత కాదు. ఏదైనా మొహమ్మద్ మాట చేతను వ్యక్తిగత నాకు అతనికి కక్ష పదవి లేదు, అతని వ్యక్తిత్వం అంటే నాకు పాపం. అర్థమవుతుందా? ఎందుకనంటే ప్రజానాయకుడు అనేవాడు రాజకీయాలకు వచ్చిన వాడు ఒక వ్యవస్థకు జవాబుదారితనకు ఉండాలి, ప్రజలకు జవాబుదారితనకు ఉండాలి, ఒక పార్టీకి జవాబుదారితనకు ఉండాలి, అతను నమ్మిన అనుచరులకు జవాబుదారితనకు ఉండాలి. ఏది నేను జవాబుదారితనం? నేను ఎవరు నమ్ముకునే పార్టీలు రండిస్తాడన్నా? అసలు ఏ పార్టీ కూడా నీకు తెలుసా? ఎంతమందిని మోసం చేస్తాను నీ 20 సంవత్సరాల జీవితంలో?
నువ్వు ఒకసారి ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకో, తెలుసు నీకు ఎవడ మంత్రో ఎవడ మంత్రి కాదో. అంటే నువ్వు అహంకారంతో మాట్లాడుతున్నావా? ఏ నువ్వేన మంత్రి, మీ బాబాయ్ మంత్రి, మీ తాతని మంత్రి, నువ్వు కష్టపడి పైకి వచ్చావు మాలాగే నువ్వేనా రాజు కొడుకు నుంచి వచ్చావా? మర్చిపోవా నెలుగు టోకెన్ నమ్మిన చరిత్ర. నేను ఇలాగా నేను ఎవరు పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టి పార్ట్నర్షిప్ మోసం చేయలేదు, అనుచరులు మోసం చేయలే, నా బిజినెస్ పార్ట్నర్షిప్ పార్ట్నర్స్ కూడా అవ్వట్లేదు. నా జోలికి వస్తే గడ్డ శ్రీనివాస చరిత్ర మొత్తం చెప్తాను. ఇది విశాఖపట్నం ఉండలేరు, నా పేరు వచ్చితే గంటా శ్రీనివాస విశాఖపట్నం ఉండలేడు. అర్థమైందా? ఎవరితో పెట్టుకోవాలి, నాతో పెట్టుకోవద్దు. నేను ఆయన పాత్ర మంచోడు కాదు, నేను గంటా శ్రీనివాసరావు తెలియజేస్తాను నీకు. అర్థమైందా? ఎవడు ఆపలేడంటే చంద్రబాబు సిగ్గుండాలి, తెలుగుదేశం పార్టీలో సిగ్గుండాలి. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద కలిసి, ఆ జెండా మీద కలిసి తెలుగుదేశం పార్టీ అసలు కూర్చుని నేను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తాను. నన్ను ఎవడు ఆపలేడంటే దాన్ని ఏమంటారు? రాజకీయ వ్యభిచారం ఉంటారు. అర్థమైందా? సిగ్గుండాలి మనుషులు నాకు.